ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్లడం గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు నడకదారి ఇక్కట్లు తప్పాయి. 200 సంవత్సరాల చరిత్ర గల బాలకోటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే మార్గం గతంలో గ్రావెల్ రోడ్డు మాత్రమే ఉండేది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే మహాశివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు నడకదారి చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రహించి, ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు శివాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇదే గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కుడుమల కోటారెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులు మరియు మైలవరం జయలక్ష్మి జ్యువెలరీ మార్ట్ అధినేత బైన శ్రీనివాసరావు, హైమావతి దంపతులు తారు రోడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చారు. 50 లక్షలతో తారు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. వెల్లడం తోలుకోడు రోడ్డు నుండి శివాలయం వరకు ఈ రోడ్డు నిర్మించారు. రోడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను ఇటు భక్తులు, ఆలయ కమిటీ, పోలీసు అధికారులు అభినందించారు. కోటారెడ్డి, బైన శ్రీనివాసరావు గారు వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి 50 లక్షలతోటి ఈ తారు రోడ్డు పోయించడం అనేది చాలా ఇది అన్నట్టు. ఇది 200 సంవత్సరాల పురాతనమైన గుడి. ఇది దీన్ని మేము చిన్నప్పటి నుంచి, మా వయసు నాకు 56 ఏళ్ళు, కానీ చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. యాక్చువల్లీ నేను లేను, కానీ నేను వచ్చి 1 మంత్ అయింది. బట్ వేరే మన వాళ్ళు చెప్తున్నారు, శ్రీనివాసరావు గారు వీరు ఎన్ఆర్ఎస్ వీరంతా ఈ మధ్య రీసెంట్గా రోడ్ వేయటం, అలాగే మీకు వారి ఫ్యామిలీ గురించి తెలుసు, బాలరెడ్డి గారి ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి, ఈ విలేజ్ డెవలప్మెంట్ గురించి చెప్తుంటే చాలా ముచ్చటేసి వస్తుంది. డబ్బులు చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ కొంతమందే చేస్తారు. భగవంతుడికి కొంతమందికి అవకాశం కల్పిస్తాడు. ఆ రకంగా దీంట్లో ఈ వ్యక్తులకి, వీరికి చేశారు. దానివల్ల ఇది టెంపుల్ చాలా, ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ రావడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. యాక్చువల్గా ఇదివరకైతే రెడ్ గ్రావెల్ రోడ్ ఉండేదంట, ఇక్కడ ఎదురుగా ఉన్నది కూడా స్థలం గొయ్యిగా ఉంటే అది కూడా పూడ్చడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మీడియాతో మాట్లాడుతూ దేవాలయం వద్దకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టమని అన్నారు. భవిష్యత్తులో కూడా తమకు తోచిన విధంగా దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే రోడ్డు సమస్య ఇక్కడ ఎన్నో సంవత్సరాల కాలం నుంచి ఉంటుంది. మరి ఈ రోడ్డును వేయడానికి మీరు ముందుకు వచ్చారు, ఆ రోడ్డు మీకు ఎందుకు ఈ రోడ్డును నిర్మించాలనిపించింది? 25 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి మేము ఇక్కడ మైలవరం నుంచి వచ్చి. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. బండి మీద రావాలన్నా, కారులో రావాలన్నా, నడిచి రావాలన్నా, సైకిల్ మీద రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. గుంతలు ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు. ఒక్కసారి మేము బండి మీద వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. మాకు ఆ రోజు అనిపించింది వేయాలని. మా కోటిరెడ్డి గారు మేము ఇద్దరం కలిసి అనుకున్నాం ఆ రోజు అనుకున్నాం. అప్పటి నుంచి వేద్దాం అనుకుంటే కుదరలేదు. ఈరోజు అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. ఊళ్ళో ప్రజలు అందరూ మాకు అవకాశం ఇచ్చారు, మేము దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తయింది సార్? 15 డేస్లో చేశారండి. మొత్తం ఎంత ఖర్చు అయింది రోడ్డు నిర్మాణానికి? 50 లక్షల ఉంది. 50 లక్షలు ఓన్గా అది మీరు సర్దుబాటు చేసుకున్నారా, అది ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? ఏమి లేదండి, మేమిద్దరమే ఇచ్చాము. మీ ఇద్దరు అనుకొని మాత్రమే చేశారు. ఇంకేం చెప్పదలుచుకుంటున్నారు భక్తులకి? శ్రీనివాస్ గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయటం చాలా అప్రిషియేట్ అండి. ఎందుకంటే మా ఊళ్ళో కూడా అందరు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇంకా బాగా అనిపించింది నాకు ముందుకు వచ్చినందుకి. సో నేను అడగంలోనే ఆయన ఒప్పుకున్నారు. మా మిత్రులు 1998 నుంచి ఫ్రెండ్షిప్ అండి మా ఇద్దరిది. సో ప్రాపర్గా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నారు. నేను అమెరికాలో ఉంటాను. అమెరికాలో ఉంటున్నారు. సో ప్రవాస భారతీయులు అయ్యుండి కూడా ఇక్కడికి ఈ రోడ్డు నిర్మించాలి, పుట్టినూరు కాబట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతోనే ఇక్కడ నిర్మాణం చెప్పడం జరిగిందా? అవునండి. ఇక ఓన్లీ ఒక రోడ్డు మాత్రమేనా, ఇంకేమైనా కొత్త నిర్మాణాలు ఏమైనా చెప్పట్టారా? ఒక 5 ఇయర్స్ బ్యాక్ వాటర్ ట్యాంక్ చేయించామండి ఇక్కడ పైన, అది కూడా బాగానే ఉపయోగపడుతుంది అందరికి, భక్తులందరికీ. సో తర్వాత ఇది అనుకున్నాము, ఇది కూడా బాగా మంచిగా వచ్చింది. ముందు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆలోచించుకొని మీ ఇద్దరం దానికి సహకరించి చేయాలని మేము అనుకుంటున్నాం. ఏదైనా అవసరాన్ని బట్టి, అప్పుడు పరిస్థితిని బట్టి చేద్దామండి.